నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అప్పుల బాధలన్నీ తీరి ప్రశాంతంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా అమ్మా? మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనకు అత్యవసరమైతే తప్ప అప్పు చేయకూడదు. ఇప్పుడు అప్పు కూడా మీరు అన్నదానికి నొప్పుకుంటా, ఇంటి నిమిషంలో వచ్చేస్తుంది అప్పు. ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం అసలు కానీ వేరే కాదు, నీకు అప్పు కావాలా అని అడిగి మరీ అడిగి ఫోన్ చేసి మరీ ఇస్తున్నాయి ఇస్తున్నారు. కొన్ని సంస్థలు. అవునవును. ఈ కారణంగా అప్పు చాలా టాంటలైజింగ్ గా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ. కదా. రేపు తీర్చడం ఆలోచిద్దాం. ఏ మనకుంది కదా, తిందాం తిందాం, ఎట్లా తిందాం, అప్పు చేసి తిందాం, అప్పు ఎట్లా తీరుదాం, ఎగేద్దాం. ఐదేళ్ళకి ఒక మీకు ఎప్పుడన్నా చెప్పారా, మీ చిన్నప్పుడు ఈ పాట నేర్పించారు, ఇది జీవితంలో సర్వనాశనం అయ్యేటటువంటి వాళ్ళు పాటించే పద్ధతి అని చెప్పారనమాట చిన్నప్పుడు. అట్లాంటిది కాకుండా మనం తీర్చగలిగినంత తీసుకోవడం. రేపు పొద్దున, ఇవెందుకంటే ప్రభుత్వోద్యోగాలు కావు. ప్రభుత్వోద్యోగాలు కానప్పుడు మార్నింగ్ హైర్ అండ్ ఈవినింగ్ ఫైర్ ఉంటున్నాయి. అట్లాంటప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఈఎంఐ ఎట్లా కట్టుకుంటాను అన్నది ఆలోచించుకుని తీసుకోవాలి. ఒకటి తీసుకోవాలి. లేదు తీసుకున్నారండి అయిపోయింది, ఇంక ఇంత ఆలోచనలు లేవు కదా, అవును, ఇంత అనాలిసిస్ లేదు, తీసేసుకున్నారు అయిపోయింది, ఏదో ఆకర్షణకు లోనయ్యారు తీసుకున్నారు. తీసుకున్నాక అప్పు ఎలా తీర్చాలి? తీర్చడం మొదలెట్టాలి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, చాలా లంప్సమ్ అమౌంట్ తీర్చాలి అన వద్దు, ఒక్క రూపాయి తీర్చడం మొదలు పెట్టండి. మీ లోన్లో తీర్చటం అన్నది ఒక రూపాయి అయినా లోన్ క్లియరెన్స్లో పడిందంటే అది చాలులో ఉంది, మీ మీదకి రాదు, నడుస్తూ ఉంది. అవునా, అస్సలు రెమిటెన్స్ ఒక్కటి లేకపోతే ప్రాబ్లం, తప్ప కొంచెం కొంచెం నడుస్తూ ఉంటే, అంటే మరీ ఈ పీడించుకునే శాడిస్టిక్ యాప్ల వల్ల కాక మామూలు వాళ్ళు అయినట్టయితే కొంచెం కొంచెం చాలా కొంచెం కడుతూ ఉండండి, 10 రూపాయలు కడుతూ ఉండండి. ఓ సిగరెట్ తాగడం మానేసి అప్పు కట్టండి, ఓ టీ తాగడం మానేసి అప్పు కట్టండి, రోజుకు రూపాయి, రోజుకు 10 రూపాయలు అట్లా అయినా రెమిట్ చేస్తూ ఉంటే ఒక తృప్తి, ముందర అసలు మనసుకు ధైర్యం వస్తుంది. అక్కడ వాళ్ళ మాట ఉంచండి, అమ్మయ్యా 100,000 రూపాయల్లో నేను 10 రూపాయలు కట్టేశాను, ఎంత ధైర్యం అండి కదా. అవును, ఆ 10 రూపాయలు తగ్గినా తగ్గినట్టే అనిపిస్తూ ఉంటుంది. 10 రూపాయలతో అయిపోదు, అనిపిస్తుంది, మనకి కాన్ఫిడెంట్ కూడా వస్తుంది, నేర్చగలము, ఆ నమ్మకం, అదే అండి ఆత్మవిశ్వాసం. ఎన్ని పదులు అయితే 100,000 అవుతుంది, అది వేరే మాట. అవును, దాని మీద వడ్డీలు ఎంత అవుతాయి అదంతా వేరే మాట. కానీ నేను కడుతున్నాను, ఒక్కటన్నా కట్టగలిగానన్న ఒక నమ్మకం వస్తుంది, ఇది ఉందండి. అవును. తర్వాత తప్పనిసరిగా మిగిలిన వారం రోజుల్లో కట్టలేకపోయినా ఏదో కారణంగా 1 రూపాయి అయినా మంగళవారం తీర్చడం మొదలు పెట్టండి. మంగళవారం అంటే మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు కదమ్మా, అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలా? మంగళవారం ఏంటంటే మారు కోరుతుంది అంటారు. మంగళవారం నాడు ఏ పని చేసినా అది రిపీట్ రిపీట్ రిపీట్. ఇవాళ మంగళవారం నాడు నేను 10 రూపాయలు అప్పు తీరిస్తే మళ్ళీ మంగళవారం, మళ్ళీ మంగళవారం దాకా అక్కర్లా, మళ్ళీ తీర్చేస్తారంతే. ఓహో, మళ్ళీ 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 ఏదో కారణంగా ఎవరో మీ చేతికి 10 రూపాయలు ఇస్తారు, మీరు తీర్చగలుగుతారు. ఓహో, అనుకోకుండా అవుతుంది. మంగళవారానికి ఉన్నటువంటి లక్షణం అది కనుక తప్పనిసరిగా అప్పు తీర్చటం అన్నది మంగళవారం నాడు మొదలుపెట్టి చూడండి, ఫలితం బాగా ఉంటుంది. ఇది నేను పెద్ద జ్యోతిష పండితురాలని, అసలు పెద్ద కాదు అసలు తెలియదు, కానీ ప్రాక్టికల్గా ఇది జరుగుతుందని జ్యోతిష పండితులు చెప్పినటువంటి మాట. ఓకే, ఇది తీర్చేట ఎంతో కొంతన్నా తీర్చండి, మొత్తం తీర్చాలని పెట్టుకోకండి. ఇది అసలు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని ఇంకో పెద్ద మాట అడిగారు, ఏడుపు మొహం ఈడుపు కాళ్ళు ఉంటే లక్ష్మీదేవి ఉండదండి. అంటే నాకు దగ్గర ఏమీ లేదని ఎప్పుడు దీనానాథ్ మొహం పెట్టుకుని ఉండడం, ఏం చేస్తానండి అయిపోయిందండి అని ఈడుపు కాళ్ళు అంటారు. పని చేయమంటే ఉత్సాహంగా చెంగుని లేవలేరండి, కూర్చున్న చోట నుంచి లేవలేరు చాలా మంది కదా, కబుర్లు చెప్తారు. ఇప్పుడు అసలు నీరసం మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు, అది ఉన్న చోట లక్ష్మి ఉండదండి. ఆవిడ గుమ్మంలోకి వచ్చి ఇది ఇంట్లోకి నేను రాకూడదని వెళ్ళిపోతుంది. అంచేత లక్ష్మి అని ఇంట్లోకి రావాలి కూర్చోవాలి అంటే ఎవరన్నా వాళ్ళకి నచ్చిన చోటు వస్తారు, కానీ బాగుండని చోటుకి రారు కదా. రారు. ఆవిడకి నచ్చేట్టు మన ఇల్లు పెట్టుకోవాలి కదా, నచ్చేట్టు పెట్టుకోవాలంటే ఇంట్లో నవ్వుతూ ఉండాలి, దెబ్బలాడుకోకూడదు, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోకూడదు, ఇలా ఉన్న చోటికి లక్ష్మీదేవి వస్తుందిట. అది కొంతమంది చూడండి, వాళ్ళు ఏమీ ధనం ఉండదు, చాలా పేదవాళ్ళు, 2 గదులు ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఇంకొద్దిసేపు కూర్చుందామని. అవును, చాలా సంతోషంగా ఉంటారు. పెద్ద భవనాలు ఉంటాయి, వెళ్ళి కూర్చుంటే
ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడు లేచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అంటే ఏమిటి, అక్కడ మనుషులు సంతోషంగా లేరు. డబ్బుకి సంతోషానికి సంబంధం లేదు, అక్కడ సంతోషంగా లేరు. కనుక సంతోషంగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందమ్మా. దెబ్బలాటలు మొదలైన ఉన్న చోట వాళ్ళ అక్కగారు వచ్చి కూర్చుంటుంది, జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అందువల్ల సంతోషంగా ఉండండి. డబ్బు లక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ పలకరించండి, మీ దగ్గర ఉన్నది నలుగురికి పంచుకుంటూ ఉండండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. సూపర్. అప్పు మంగళవారం తీర్చమన్నారు. మీరు అన్నది రూపాయి రూపాయి నిజంగా అలా మొదలు పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, తీర్చుతున్నామన్న నమ్మకం ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెళ్ళలేను అనుకోండి, అవును, దానికో మార్గం ఉంది. ఒక చిన్న డబ్బా పెట్టుకోండి, పూర్వం ముంతలు ఉండేవి, ఇప్పుడు ఒక డబ్బా పెట్టుకోండి, ఇవాళ అప్పు తీర్చడానికి వేస్తున్న రూపాయి అని ఒకటి వేయండి, చూడకండి దాని వంక మీకు ఎంత. ఓ అర్ధ రూపాయి పావల, పూర్వం ఇప్పుడు అర్ధ రూపాయలు పావాలా లేవనుకోండి, దొరకం ఓ రూపాయి 10 రూపాయలు ఏది దొరికితే అది అందులో వేసి మంగళవారం వెళ్ళి బ్యాంకులో కట్టరండి. మంచి ఐడియా. అంటే ఒక ఎంత తీసుకున్నామో అంత మొత్తంలోనే తీర్చాలి, తీర్చాలంటే అసలు తీర్చడమే అవ్వదు. ఇప్పుడు ఈఎంఐ ఎంతో కడతారండి, ఏదో 8000 ఉంటుంది, నేను అంత వేలు తీర్చలేకపోవచ్చు. కనీసం అంత కాకపోతే కొంత అదేంటి, శాలరీ ఉన్నప్పుడు కట్ అవుతుంది. శాలరీ లేనప్పుడు ఎట్లా కట్ అవుతుంది? అది అదేంటి, లోన్ అక్కడే ఉంది, ఈఎంఐకి అక్కడేం లేదు, ఏం లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇలా పెట్టుకుని ఏదో ఒకటి, మేము బతుకుతున్నారు కదా ఏదో రకంగా, వేరే చేబదులు చేశారో అమ్ముకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు, బతుకుతున్నారు కదా, ఇంకెక్కడో ఉన్నది వాడుకుంటున్నారు. దాంట్లో నుంచి కూర్దు మార్కెట్కి వెళ్ళి కూరలు తెస్తే వచ్చే చిల్లర పడేస్తూ ఉండండి అందులో. వారానికి ఒకసారి చూడండి అది ఎంత అయిందో, తీసుకెళ్ళి కట్టేసేయండి. ఇది ప్రాక్టికల్ వే. నేను ఇప్పుడు ఆధ్యాత్మికంగా తంత్రం చెప్పట్లా, మన జీవితంలో ఆచరించవలసినటువంటి విషయం చెప్తున్నాను. ఇలా కొంతమందికి వర్కౌట్ అయిందమ్మా ఈ రకం. ఆచరించగలిగిన విషయం కూడా ఆచరించగలిగింది అంటే చిన్న లాజిక్ లానే అనిపించవచ్చు, కానీ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించింది నాకు, అప్పులు ఉన్నాయి, ఐస్ క్రీమ్ తినడం దీనికి, దానికి ఖర్చు పెట్టే 25 రూపాయలు ఐస్ క్రీమ్ అనుకుని అందులో వేయండి. అంటే నోరు కట్టుకోమని చెప్పట్లేదు, ఉదాహరణకి చెప్పారు. అదే ఉదాహరణకి, ప్రాణం తీసుకునే కన్నా ఇది నయం కదా, చాలా బెటర్. కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇది నయం కదా, నయం కదా. లేదు, 2 ఐస్ క్రీమ్ తినే బదులు ఒకటే తినండి, ఇంట్లో అందరూ ఒకటే తెచ్చుకుని కాస్త షేర్ చేస్తుంది, మిగిలింది అందులో పడేయండి. జస్ట్ దీస్ ఆర్ ద వేస్ అమ్మ. ఇలాంటి చిన్న ప్రాక్టికల్ విషయాలు తెలియక చాలా బాధేస్తుంది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని, డిప్రెషన్లోకి లోన్ అయ్యారని వింటున్నప్పుడు మనసుకు కష్టం కలుగుతుంది. అవునమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళు లేరా, వీళ్ళకి మాదిరి సలహాలు చెప్పలేకపోయారా అని బాధ కలుగుతూ ఉంటుంది. అందుకని మీలాంటి వాళ్ళ ద్వారా ఇంత మంచి మంచి మాటలు తెలుసుకుంటున్నాం. ఇది మీకు మనకి ఎవరికన్నా ఉపయోగపడితే నేను సంతోషిస్తానమ్మా. అప్పులు తీరిపోతే మనం కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. సూపర్గా చెప్పారమ్మా, నమస్తే.